లూకా సువార్త 21వ అధ్యాయం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా, ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయియుండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరుగువలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరవులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరుగకు మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయులో ఉండు వారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండు వారు వెలుపలకి పోవలెను, పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ
మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడై మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయనని మీ ఎంతట మీరు తెలుసుకుందురు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ వలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యుద్ధకు పెందల కడ వచ్చుచుండిరి.